वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं श्री वेंकटेश्वर भक्ति चैनल गीता जयंती संदर्भंगा भगवद्गीतनु गुरिंची ईनाटि युवत भगवद्गीतनी एला अध्ययनं चेयाली दानी परमार्थमेमिटि जीवितानिकि ओक समग्रतनी संपूर्णत्वानी एट्ला संतरिंचुकोवाली దానికి భగవద్గీత సూచించే మార్గాలు ఏమిటి అన్నవి అనేకమైనటువంటి విషయాలని స్థాలీపులాక న్యాయంగా మనం చర్చ చేయడానికి ఈరోజు నిర్ణయించుకున్నాం. అందుకై ఇక్కడ సమావేశమైనాం. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుణ్ణి ఒక్కడిని ఎన్నుకొని శ్రీకృష్ణ పరమాత్మ ఈ 700 శ్లోకాలను చెప్తే దీనిని రాసిన వారు ఎవరు, గ్రంథస్థం చేసిన వారు ఎవరంటే వేదవ్యాసుల వారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీతని అధ్యయనం చేస్తున్నవారిగా, కొందరు చేసినవారుగా అనేక రంగాలలో ఉన్నారు గనక మీకు ఒక ఆందోళన కలిగినప్పుడు ఈ భగవద్గీతలో ఒక ఏకవాక్యం, కొన్ని మాటలు, కొన్ని విషయాలు అర్జునుడికి చెప్పబడ్డవి మీకు ఎట్లా ఉపయోగపడ్డాయి అవన్నీ చెప్పుకుంటూ మనందరం కూడా ఈ చర్చను కొనసాగిద్దాం. నా పేరు తాండవ కృష్ణ. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందకుమార గోపాయ గోవిందాయ నమో నమః. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 34వ శ్లోకంలో భగవద్గీతని ఎలా అధ్యయనం చేయాలి, అసలు భగవద్గీత అంటే భగవద్గీతను నేర్చుకునే విధానం గురించి చాలా చక్కగా కృష్ణుడు చెప్పారు అర్జునుడికి. ఆ వర్సు, ఆ శ్లోకం ఏమిటంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినాస్ తత్వదర్శినః. ఈ శ్లోకంలో భావం ఏంటంటే, ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించు. అది ఎలా అనగా, వినమ్రత భావనతో మరియు సేవకాభావంతో కూడిన ప్రశ్నలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి అడగటం. ఆ విధంగా చేసినందువలన ఎవరైతే తత్వదర్శములు అంటే ఈ జ్ఞానంలో విద్యను పొందిన వాళ్ళు, సత్యమును చూసిన వాళ్ళు, నీకు నీ హృదయంలో ఆ సత్యమును నాటగలరు అని కృష్ణుడు భగవద్గీతలో ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అన్నదానికి సరైనటువంటి అర్థం మనం తెలుసుకోవలసిన విషయం ఉంది. తద్విద్ధి ప్రణిపాతేన అంటే అష్టాంగయోగాలు సమన్వయం చేసి సర్వాంగీణమైనటువంటి నా దేహాన్ని ప్రణిపాతం చేసి సమర్పణ, అది మొదటిది. రెండవది శరణాగతి, పరిప్రశ్నేన ఆధ్యాత్మికగతమైనటువంటి ప్రశ్న కాదు ఇది, పరిప్రశ్న. మన ప్రశ్న వలన ఈ లోకానికి మంచి జవాబు దొరకాలి కనుక అది పరిప్రశ్న, అది అధ్యాత్మలో నుంచే రావాలి. తర్వాత సేవయ అంటే సేవక అనే భావన కాదు, సేవయ అంటే సేవ అంటే భావన అనర్థం. భగవద్భావనతో కూడి ఆధ్యాత్మిక శక్తితో ఆ ప్రజ్ఞతో వినయంతో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, అటువంటి దాని వలన కలిగేటువంటి ఒక జ్ఞానమే నిలకడైనటువంటి జ్ఞానము అని దాని అర్థం. నా పేరు శివాని. స్పిరిచువల్ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలంటే ఒక గురువు దారి చూపించాలి. స్టూడెంట్ లైఫ్లో మేము ఏం చదువుకోవాలనుకుంటుంటే అది మేము ఆన్ అవర్ ఓన్ వీ కెన్ అచీవ్ ఇట్. సో ఆధ్యాత్మిక జీవితంలో ఏం గురువు లేకుండా మనము స్పిరిచువల్ ప్రోగ్రెస్ అవ్వడానికి దేర్ ఇస్ నో హోప్. సో వాట్ ఐ ఫెల్ట్ రియలీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ వీ నీడ్ అ గురు ఇన్ అవర్ లైఫ్. అండ్ how it is important is that even when we see on the battlefield of Kurukshetra, we see that Arjuna has, you know, approached Krishna in various forms, but the real progress was actually there when Arjuna accepted Krishna as a guru. So without, you know, accepting a guru in one's life, you cannot really progress well in spiritual life. So when we accept a guru, what happens is we have to serve them and we have to approach them in the mood of service. And when we do that, that's the way we can,
యు నో రీచ్ కృష్ణ అండ్ దట్ ఈస్ ద వే ద లార్డ్ వాంట్స్ అస్ టు రీచ్ హిమ్. మంచి విషయాన్ని చెప్పారు. అయితే 13 అధ్యాయాలు పూర్తయ్యేదాకా కృష్ణుణ్ణి అర్జునుడు గురువుగా ఇంకా అంగీకరించలే, ఇంకా భావ బంధుత్వంలోనే ఉన్నాడు. 14వ అధ్యాయం వచ్చేప్పటికీ సమర్పణ చేసుకున్నాడు. ఇక నా వల్ల కాదు, ఆయన చెప్పినదంతా నేను విని చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. కాబట్టి మానవ జీవితంలో గురువు చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి. గురువు లేకపోయినట్లయితే ఆ విద్య గుడ్డి విద్య అని మన తెలుగులో కూడా ఒక సామెత ఉన్నది. చాలా మంచి విషయం చెప్పామా. నా పేరు విశ్వనాథ్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నేను పంచుకోదలుచుకున్నది ఏమిటంటే, నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా కానీ నేను ఒక విషయం అడిగేవాడిని భగవంతుణ్ణి, నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను అన్న క్వశ్చన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. నాకు ఒక గొప్ప భక్తుడు పరిచయం అయ్యారు. ఆ గొప్ప భక్తుని వల్ల నేను తెలుసుకునేటి ఏమిటి అంటే, జీవితం యొక్క లక్ష్యం అనేది ఎంత నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ ఏమిటంటే భగవద్గీత అని చెప్పారు. మీరు భగవద్గీతని కనుక చదివినట్లయితే మీ యొక్క జీవితానికి స్పష్టమైనటువంటి లక్ష్యం దొరుకుతుంది అన్నప్పుడు నాకు ఎంతో స్ఫూర్తిని వచ్చింది. ఇదేమిటో నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా నా జీవితం యొక్క అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకొని ముందుకెళ్ళాలి అని అనుకొని భగవద్గీతను చదవడము మొదలుపెట్టాను. అందులో నాకు ఒక గొప్ప శ్లోకం, బాగా స్ఫూర్తినిచ్చిన శ్లోకం ఏమిటంటే, నేహాభి కర్మాం నాశోస్తి ప్రచవాయోన విద్యాం స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మన ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం కంప్లీట్గా చేయవలసి ఉంటుంది. లైక్ 100% చేస్తేనే అది విజయవంతం అవుతుంటుంది. ఒకవేళ నువ్వు భౌతిక ప్రపంచం నుంచి కాకుండా నా కోసం కనుక నువ్వు ఏదైనా చేసినట్టయితే అది శాశ్వతంగా నేను గుర్తుపెట్టుకుంటాను అని చెప్తున్నారు. అంటే అంత గొప్ప పర్సనాలిటీ కృష్ణ అన్నమాట. భగవంతుడు అంటే ఇంత గొప్ప క్వాలిటీ ఉన్న వ్యక్తియా. ఆయన మనం చేసిన చిన్న పనిని గుర్తుపెట్టుకొని ఈ జీవితమే కాదు జన్మ జన్మలకి, ఎప్పుడైనా ఎన్ని జన్మల తర్వాత అయినా సరే గుర్తుపెట్టుకొని మనకు ప్రయోజనం చేకూరే విధంగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి. కలియుగంలో యజ్ఞం కంటే యాగం కంటే దానం కంటే త్యాగం కంటే నామస్మరణ గొప్పది. కనుక కృష్ణ పరమాత్మని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన కేవల జ్ఞానస్వరూపం అనేటువంటి ఒక భావన మన మనసులో పెట్టుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. నా పేరు రమ్య. నేను గేట్కి ప్రిపేర్ అవుతున్నాను. భగవద్గీత చదవడానికి నాకు స్ఫూర్తి ఎలా వస్తుంది అంటే, నాకు చాలా నా గోల్కి, నా గోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేది చాలా క్లారిటీ వచ్చింది. పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి అని భగవద్గీతలో కృష్ణ చెప్తారు. 18th chapter 66th శ్లోకాలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సూచ. అన్ని ధర్మాలని విడిచిపెట్టి కేవలం నన్నే శరణు పొందమని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్తారు. ఇది ఈ శ్లోకం నాకు ఎలా స్ఫూర్తినిచ్చింది అంటే, ఇదివరకు భగవద్గీత చదవకముందు చాలా కన్ఫ్యూజన్స్ ఉండే లైఫ్లో, కానీ ఈ శ్లోక ద్వారా నాకు స్ఫూర్తి కలిగింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నటువంటి ఆ శ్లోకానికి ఆమె ఒక అనుభూతిని పొందారు. అంటే జీవితానికి ఒక స్పష్టత వచ్చింది. ఆ స్పష్టత రావటానికి ఏం చేయాలో కూడా ఆయన చెప్పాడు. అది ముందు సమర్పణ ఉండాలి, శరణాగతి ఉండాలి, వినయం ఉండాలి. ఇవన్నీ జరగాలి అన్న శరీరాన్ని ఆలంబన చేసుకోండి. 84 లక్షల జీవరాశులలో సర్వోన్నతమైనటువంటి మానవ జన్మ ఎత్తిన అర్జున, నీ ఒక్కడికి మాత్రమే ఇది సాధ్యం. అన్నీ నీ వలన కావు గనక నిన్ను నాకు సమర్పించుకో, దానిలో నుంచి సమస్తము ఉద్భవిస్తాయి అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం. దాని సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే మిగతా అన్ని ధర్మాలు వదిలిపెట్టమని కాదు, ప్రాపంచికమైన కార్యకలాపాలు వదిలిపెట్టి నా యందు లగ్నం చేస్తే ప్రపంచంలోనూ నీకు విజయం ఇస్తా, మరణానంతరము విజయమిస్తా, మరణించేటప్పుడు కూడా విజయం ఇస్తా. చూసారా, ఇది కృష్ణ పరమాత్మ అభయం.
నా పేరు తిరుమలేష్. నేను టీచర్ జాబ్ చేస్తున్నాను. నేను భగవద్గీత నుండి పొందినటువంటి స్ఫూర్తి ఏమిటంటే, నేను ఏదైనా పని చేసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆనందం కోసం చేస్తాను ఏదైనా పని చేసినప్పుడు. అయితే ఆ పని చేసినంత వరకు నాకు ఆనందం వస్తుంది. డబ్బులు వస్తే అది ఖర్చు చేసినంత వరకు ఆనందం ఉంటుంది నాకు. కానీ దాని తర్వాత మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాను నేను. మళ్ళీ ఆనందం కోసం మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించి మళ్ళీ ఖర్చు పెడతాము, ఆనందపడతాము, మళ్ళీ దుఃఖమే పొందుతాము. నేను ప్రతినిత్యం అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అది నాకు ఒక చాలా హృదయాన్ని ద్రవించేసింది అది. అయితే నేను ఒకరోజు ఒక భక్తుడిని కలిశాను. ఆ భక్తుడి ద్వారా నా విషయాన్ని విన్నవించుకున్నాను. నాకు ఇలా అవుతుంది, కారణం ఏంటి, నేను ఎందుకు అలా ఆనందం పొందలేకపోతున్నాను అని అడిగాను. అప్పుడు తను నాకు భగవద్గీత యొక్క సందేశాన్ని చెప్పాడు. నువ్వు భగవద్గీత చదువు, భగవద్గీత చదివితే అందులో ఉన్నటువంటి శ్లోకాన్ని, పలానా శ్లోకాన్ని నువ్వు తీసి చదువు, నీ యొక్క సందేహం ఏంటో నువ్వు అప్పుడు నీకు సాల్వ్ అవుతుందని చెప్పాడు. నేను భగవద్గీత తీశాను. తీసి 3వ అధ్యాయం, యజ్ఞార్థాత్ కర్మనో న్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. యజ్ఞరూపు అయిన విష్ణువు కోసమే కర్మను ఆచరించవలేను, లేనిచో మానవుడు తన దేహమును పోషించుకున్న జాలడు. అప్పుడు అర్థమైంది నాకు, నిజంగా ఏదైనా పని చేస్తే భగవంతుడి కోసం చేయాలి. అందుకే నా అంతటా నేను నా కోసం నేను పని చేసుకుంటే నేను క్షణికానందమే పొందుతాను, కానీ తర్వాత దుఃఖమే అనుభవిస్తాను. కానీ భగవంతుడి కోసం కనుక ప్రేమపూర్వకమైన భావంతో చేసినట్లయితే నేను ప్రతిక్షణం ఆనందంగా ఉంటాను అనేటువంటి సందేశాన్ని భగవద్గీత నుండి పొందాను నేను అప్పుడు. 3వ అధ్యాయం అంతా మీరు చెప్పిందంతా సాకల్యంగా అర్థం చేసుకున్నట్లయితే, సృష్టి యొక్క కార్యకలాపం, ఈ సృష్టిలో సృష్టింపబడ్డ ప్రతి వస్తువు తన పని తను చేస్తూ వెళుతోంది. తెలుసో తెలియకో ఏదో కార్యకలాపం. అంటే మానవ జన్మ, ఉదాత్తమైన మానవ జన్మ ఎత్తినటువంటి మనం నికామంగా ఉండకూడదు, అంటే పని చేయకుండా ఉండకూడదు. ఎప్పుడూ కూడా సత్కర్మలు చేస్తూ ఉండాలి. ఆ కర్మల వలన అనేక ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను మనం త్యాగం చేస్తూ వెళ్ళాలి. అప్పుడు అనన్య చింతన భగవంతుని యందు ఏర్పడి, ఎప్పుడైతే మనం పరమాత్మతో, పరమాత్మ భావనతో కూడి ఉంటామో అప్పుడు ఆ యోగాన్ని, క్షేమాన్ని ఆయన చూసుకుంటాడు. నా పేరు సఖీశ్రుతి ప్రియా దేవిదాసి. నేను గృహలక్ష్మిని. నాకు భగవద్గీతలో స్ఫూర్తి కలిగించింది 9వ అధ్యాయం 26వ శ్లోకము, పత్రం పుష్పం ఫలం తోయం యోమాం భక్త ప్రయశ్చతి తరం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మన. అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నారు, నాకు భక్తితో మీరు పత్రాన్ని, ఫలాన్ని, నీరుని అర్పిస్తే నేను స్వీకరిస్తాను. అంటే ఇక్కడ భగవంతుడు అనేది మనం ఎన్ని ఇస్తున్నామో అనేది కాదు, కానీ భక్తితో ఇస్తున్నామా లేదా చూస్తారన్నమాట. పత్రము అంటే మనం ఒక తులసి ఆకుని, నీరుని, ఫలాన్ని, భక్తితో పుష్పాన్ని, ఇవి అందరి దగ్గర లభిస్తాయి సులభంగా. సో మన భక్తితో మనం అర్పిస్తే భగవంతుడు ఎంతో ఆనందంగా స్వీకరిస్తారన్నమాట. ఎలాగైతే ఒకసారి భగవంతుడు విదురు దగ్గరికి వెళ్తే ఆయన అరటిపండు తొక్కని ఇస్తూ అరటిపండుని పాడేస్తారనమాట. అరటిపండు తొక్కనే కృష్ణుడికి ఇస్తుంటారు, కానీ కృష్ణుడు చాలా ఆనందంగా స్వీకరిస్తాడు దాన్ని. ఎందుకంటే విదురుడు భక్తితో అర్పిస్తున్నాడు కాబట్టి కృష్ణుడు చాలా ఆనందంగా స్వీకరిస్తుంటాడు దాన్ని. అలాగే దుర్యోధనుడు ఆయన ఎన్నో రకరకాల వంటకాలు చేసి పెడతారనమాట కృష్ణునికి, కాకపోతే కృష్ణుడు అది స్వీకరించాడు. ఎందుకంటే అక్కడ భక్తి లేదు, విదురు దగ్గర భక్తి ఉంది. సో కృష్ణుడు మనం ఏం అర్పిస్తున్నామో అనేది చూడాలన్నమాట. మనలో భక్తి, మనం భక్తితో ఆ ప్రేమతో అర్పిస్తున్నది చూస్తారన్నమాట. సో మనం ప్రేమతో ఏ చిన్న ఇచ్చినా భగవంతుడు చాలా ఆనందంగా స్వీకరిస్తారు. దీనికి కాస్త ఆధ్యాత్మిక కోణాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవాలి. అది కేవలం పత్రం పుష్పం ఫలం తోయమంటే, పత్రం అంటే తమలపాకని, పుష్పం అంటే గులాబీ పువ్వని, అలా ఆగిపోకుండా. పత్రము అంటే పతనమయ్యేది, పత్రము పతనమయ్యేది దేహం కదా. ఈ దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంస్మరణ ఉంది, అహంకారం ఉంది, ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించాలి. ఇది అనన్యాశ్చింతయంతో మాకి మన రజవిద్యారాజగుహ్య యోగంలో మన 9వ అధ్యాయంలో ఇది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే, నీ శరీరాన్ని నాకు అప్పచెప్పేసేయి, నీ దేహభావం వదిలేసేయి. ఇది కృష్ణదేహం అని అనుకో, పత్రం. పుష్పం, మనస్సు అనేటువంటి ఒక పుష్పం ఉంది నీ దగ్గర, అది నాకు సమర్పించు.
నీ మనస్సుతో ఈ ప్రపంచాన్ని చూస్తే అంత చెడుగా కనిపిస్తుంది. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, ఫలం అంటే హృదయం. ఆ హృదయంలో ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మస్వరూపుడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ గనక లేదా భగవంతుడు గనక ఈ ఆత్మని ఆ పరమాత్మతో అనుసంధానం చేయటం, అదే దేశాభియుక్తానాం. పత్రం, పుష్పం, ఫలంతో ఈ నాలుగు ఎక్కడున్నాయి? దేహంలో ఉన్నాయి. పత్రము ఇదే, పుష్పము ఇదే, హృదయం అనేటువంటి ఫలము అక్కడే ఉంది, తోయము ఆనంద బాష్పాలు మన దగ్గరే ఉన్నాయి. కనుక నిన్ను నాకు సమర్పించుకో, మిగతావన్నీ నేను చూసుకుంటా. అది ఆ శ్లోకానికి అర్థం. బాగుంది. నా పేరు మనోజ్ కుమార్ రెడ్డి. ఇంతకుముందు నేను ఒక శ్లోకం వినేవాడిని. కర్మన్నే వాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలయే తూర్పు, మాతే సంగోష్వ కర్మని. మనం ఏ పని చేసినా ఆ ఫలితాన్ని దేవునికి వదిలేయాలి, కానీ ఆ పనిపైన మనం మక్కువ పెంచుకోకూడదని అలా ఆలోచించి చేసేవాడిని నేను. కానీ ఎప్పుడు అప్లై చేయలేకపోయేవాడిని. కానీ ఎప్పుడైతే నేను అంతర్జాతీయ కృష్ణ సంఘం భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ విన్నాను, ఏ పని అంటే ఆ పని మనం అనుకొని అలా చేస్తే జరగదు, శాస్త్రాల్లో వేదాల్లో చెప్పిన పనులు మాత్రమే చేయాలి, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ మాత్రమే చేయాలి. కర్మణ్యేవాధికారస్తే ఈజ్ మోస్ట్ మిస్ఇంటర్ప్రిటెడ్ శ్లోక ఇన్ భగవద్గీత. అందుకని చెప్తున్నా, ఆయన ఫలితాన్ని ఆశించి పని చేయకుని చెప్పలే. ఫలితాన్ని ఆశించకుండా మానవుడు పని చేయలేడు. ఇవాళ మనం అందరం మాట్లాడుకుంటున్నాం, ఫలితం ఉంది కదా. ఏం ఫలితం? మంచి మెసేజ్ వెళ్ళాలి, ప్రపంచానికి అందించాలి, ఫలితం ఉందిగా. ఈ మాట్లాడుకున్నంతసేపు మాట్లాడుకుందాం. వెళ్ళబోయేటప్పుడు కృష్ణ పరమాత్మ నీ దయవల్ల ఈ నాలుగు మాటలు మాట్లాడుకోగలిగాం అని ఆయనకి సమర్పించి వెళ్ళిపోదాం. ఎలా ఖాళీగా వచ్చాం అలా ఖాళీగా వెళ్తాం. ఆ శ్లోకానికి అర్థం అది. నా పేరు స్వాతి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు స్ఫూర్తి కలిగిన శ్లోకం భగవద్గీతలో 9వ అధ్యాయం 2వ శ్లోకం, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష మంగమ్యం సుసుకం కర్తుం అవ్యయం. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, అంటే గుహ్యమైన జ్ఞానం కన్నా బయట భౌతికమైన జ్ఞానం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మానవుడికి అతి ముఖ్యమైనటువంటిది ఆత్మవిద్య కదా, అది చాలా గుహ్యమైనటువంటిది, అది రహస్యమైంది. అంటే గుప్పిట మూసినట్టుగా ఉంది. గుప్పిట మూసినప్పుడు గుప్పిట్లో ఏముంది అని తెలుసుకోవాలంటే పెద్ద ప్రయత్నం. గుప్పిట తెరవటమే, దానిలో ఏం దాగుందో కనుక్కోవాలి అంటే కాస్త ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సత్సాంగత్యం చేయాలి, సత్సంగం చేయాలి, సదాచారం చేయాలి, నాకు నమస్కరించు, నన్ను తలుచుకో. ఆ రాజవిద్య రాజగు అది ఒక ఆనందకరమైనటువంటి ఆ విద్యకి ఇది రాజవిద్య, ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ అనేటువంటి భావంతో చెప్పాడు. అంటే ఏది రహస్యమో దానిని వెతకాలి మనం, పట్టుకోవాలి. కనపడుతున్నదాన్ని మళ్ళీ వెతకక్కర్లా, కనపడుతూ ఉన్నది. ఏది కనపడటం లేదో అది ఆత్మవిద్య కనుక దాన్ని పట్టుకోమని చెప్తున్నాడు. అది చాలా మంచి శ్లోకం, దాన్ని తీవ్రమైనటువంటి కాస్త విచారణ చేసుకోండి. నా పేరు అరిహంత్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు ఇంతకుముందు కెరియర్లోని మనకి చాలా అంటే మనసు చాలా అస్థిరంగా ఉండేది. ఉత్తమ పై చదువులకు వెళ్ళాలా, లేకపోతే వేరే జాబ్ ఏమైనా మారాలా, లేకపోతే పరదేశాలకు వెళ్ళి చదవాలా అని చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండేదన్నమాట. సో ఇలాంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లోని నాకు ఒక దిశానిర్దేశాన్ని భక్తుల ద్వారా భగవద్దేశ యొక్క సందేశాన్ని నేను తెలుసుకున్నాను. భగవద్గీతలో నాకు కొంచెం ఇన్స్పిరేషన్ ఇచ్చిందనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశకాహి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయనం. సో మనం ఎప్పుడైతే మనం గోల్ మనకి సింగిల్ ఒక సింగిల్ పాయింటెడ్ గోల్ ఉంటుందో మనం ఎప్పుడు దాని మీద ఫోకస్ చేస్తాం. మనకి డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ పెట్టుకుంటే కనుక మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా నాకు ప్రాబ్లం కూడా కనిపించింది, సొల్యూషన్ కూడా కనిపించింది. ఇదేంటంటే భగవద్గీత అనేది ఒక ఖనిజం లాంటిది, ఒక బంగారు ఖనిజం లాంటిది. జ్ఞానము అంటే వివేకము ప్లస్ విచక్షణ ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం, అంతే. శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, అది విజ్ఞానం. ఒక సబ్జెక్టు మీద మనకు అధికారం ఉంది, అది విజ్ఞానమయ కోశం. జ్ఞానమయ కోశంలోకి వెళ్ళినప్పుడు ఉన్నదంతా సర్వానందమయ స్థితి. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, విజయానికి ఏదో 2 మెట్లు 5 మెట్లు కాకుండా ఇన్నీ మెట్లన్నీ ఉన్నాయి అని 5400 సంవత్సరాల క్రితం మానవుడి మనస్తత్వ శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసినట్టుగా మనకి కృష్ణ పరమాత్మ ఆవిష్కరించాడు. నా పేరు శ్రావణి, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను.
యాక్చువల్లీ నాకు భగవద్గీత నా లైఫ్లో ఎలా ఇన్స్పిరేషన్ వచ్చిందంటే, స్కూల్లో చదువుతున్న టైంలోనే నాకు భగవద్గీత ఇన్స్పిరేషన్ వచ్చింది మా ఫ్రెండ్స్ ద్వారా. స్కూల్లో ఉండే టైంలో నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేకుండే, ఇంట్లో కూడా మా పేరెంట్స్ బాగా తిడుతుండే నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు ఏ పనిలో. సో నాకు ఇంకా టెన్షన్స్ ఉంటుండే. మా ఫ్రెండ్స్ ద్వారా భగవద్గీత నాకు దొరికింది. భగవద్గీత చదివినప్పుడు నాకు లాస్ట్ 18th చాప్టర్లో సర్వధర్మ పరిత్యజాలో నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. ఆ శ్లోక చదివినప్పుడు నా లైఫ్లో చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది నేను చేస్తున్న ఇన్ని రోజులు నేను చేస్తున్న నా ఎఫర్ట్స్ ద్వారా నేను చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఆ శ్లోక చదివినాక నాకు అనుకున్న ఇంకా నా వల్ల నేను కాదు చేస్తుంది, ఇట్స్ ఆల్ గాడ్. ఆ టైం ఇంకా అప్పటి నుంచి నేను చదువుతుంది మొత్తం కృష్ణ మీద డిపెండ్ పెట్టి చదివాను. సో అక్కడి నుంచి ఇంతకు ముందు నా మార్క్స్ ఎలా ఉంటుండే అంటే 30% ఉంటుండే. కానీ ఆఫ్టర్ ఆ రియలైజేషన్స్ వచ్చినాక కృష్ణ మీద డిపెండ్ అయినాక ఐ వాజ్ ఇన్ ఫస్ట్ క్లాస్. మా పేరెంట్స్ కూడా బిలీవ్ చేయలేకపోయినారు నువ్వేనా ఇది అని. కృష్ణుడికి కృష్ణ భావనకి భగవద్గీతకి తేడా ఏం లేదు. కృష్ణుడు అంటే భగవద్గీతే, అది ఆయన మాటలే. ఈ పూర్ణాద్వైత అందుకనే అద్వైతామృత వర్షిణి అన్నారు ఆయన శ్రీధరస్వామి. అద్వైతము అది వర్షిణి, బిందువులు కాదు, మా టారెన్షియల్ ఫ్లో అంటాను చూడండి, అది భగవద్గీత కృష్ణ పరమాత్మ నుంచి వచ్చింది. చాలా సంతోషం. నా పేరు సాంబశివ. నేను ఈ మధ్యన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాను. అయితే నేను మొట్టమొదటిగా నాకు భక్తి అనేది ఏంటో ఒక ఇదిగా ఉండేది, అంటే దగ్గర పక్కన కూర్చొని చేసుకోవాలి అని అనుకుని అందరూ ఏదో చెప్తూ ఉంటారు భక్తి అంటే ఏదో వదిలేసి అన్నీ వదిలేసి కూర్చొని చేసుకోవాలి అప్పుడే భక్తి చేసుకోగలుగుతాము లేకపోతే చేయలేమని. కానీ భక్తి అనేది మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన, అది జీవితం యొక్క లక్ష్యం. అది ఎట్లా అంటే అన్నీ ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి కర్మ చేస్తూ ఉండాలి. ఆ కర్మ ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేయకూడదు అనేది తెలియాలంటే అది ఓన్లీ భగవద్గీత ద్వారానే మనకి కృష్ణు ప్రతి ఒక్క అధ్యాయంలోనూ ఒక ముఖ్యమైన ఉద్దేశంతో అది ప్రతి ఒక్క అధ్యాయంలోనూ ఆయన తెలియజేశారు. ప్రజహాతి యథా కామాన్ ధర్మాన్ పార్థ సమోగ ఆత్మన్యవ ఆత్మతుష్ట చిత్తప్రజ్ఞ తదొచ్చతే. అందులో దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే మానవుడు తన యొక్క ఇంద్రియ ఇదులను పక్కన పెట్టేసి మంచి ప్రవృత్తితోటి ఎప్పుడైతే ఆయన ఇది చేసుకోగలుగుతాడో అప్పుడు ఆయన భక్తిలో ఉన్నతంగా ఎదగగలుగుతాడు అని చెప్పినప్పుడు నాకు కొద్దిగా చాలా ఇదిగా అనిపించింది. దాన్ని నేను ఇప్పుడు ఎట్లా ఇచ్చేయాలి అంటే ఎట్లా నా నిజ జీవితంలో ఎట్లా నేను దాన్ని పాటించాలనే దాని మీద నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఇది చాలా ప్రధానమైనటువంటి శ్లోకం. ఇది సత్కర్మల ద్వారా నిష్కామకర్మ ద్వారా భగవంతుని యందు చిత్తైకాగ్రస్థితితో ఏకాగ్రస్థితితో నీ కొరకై నీ వలన నీ చేత ఏర్పడుతున్నటువంటి ఈ కార్యకలాపాల వలన కలిగేటువంటి ఆ మొత్తాన్ని నేను వదిలిపెడుతున్నాను, నీ వలననే ఇవి జరుగుతున్నాయి అని చెప్పేటువంటిది భక్తి. అంటే ఆ భక్తిలో భా అంటే వెలుగు, క్తి అంటే కూడి ఉండటం. శ్రీకృష్ణ పరమాత్మ అనబడేటువంటి ఆ వెలుగుతో కూడి ఉన్నట్లయితే మన కర్మలు మనకి ఏ ఫలితం వచ్చినా పరమేశ్వరుడికి ఇస్తాం. ఏ జ్ఞానం పొటమరించినా లోపల కలిగిన విచక్షణ వివేకాలు విజృంభించినా ఇదంతా పరమేశ్వరుడి లీలగా అనిపిస్తుంది, నాకు ఇవన్నీ తెలుసా అంటున్నాడు, ఆ వినయం వచ్చేస్తున్నది. కాబట్టి మనం అప్లై చేసుకోవాలి నిత్య జీవితంలో. ప్రతి సందర్భం ప్రతి సన్నివేశం మనం మనస్సులో ఒక ఆలోచన పుట్టగానే దానిని ఈ శ్లోకానికి అనుసంధానం చేసుకున్నట్లయితే కష్టం వచ్చినప్పుడు దుఃఖము లేదు, సుఖం వచ్చినప్పుడు సంతోషము లేదు, ఆనందం కలిగినప్పుడు పొంగిపోయేది లేదు, స్థితప్రజ్ఞగా మనం నిలకడి చెందుతాం. ఇది భక్తి యోగంలో చాలా పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఇది నా పేరు రాజీవ్. నేను డాటెడ్ కోర్స్ చేస్తున్నాను. ఈ హ్యూమన్ ఫామ్ ఆఫ్ లైఫ్ యొక్క విశిష్టత ఏంటంటే, వాల్యూ ఏంటంటే, దాని అది ఎప్పుడు పరిపూర్ణం చెందుతుందంటే, దాని గోల్ ఏంటి, దాని పర్పస్ ఏంటో మనం తెలుసుకున్నప్పుడు. నౌ వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ హ్యూమన్ ఫామ్ ఆఫ్ లైఫ్.
ఇలా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకి సమాధానం భగవద్గీతలో దొరుకుతుందన్నమాట. భగవద్గీత నేటి యువత ఈ కార్యక్రమానికి ఒక యువత జీవితంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతూ జీవితాన్ని స్థైర్యంతో ఎదుర్కోవలసిన అవసరం ఉన్నదని గ్రహించి భగవద్గీతని ఆధారం చేసుకొని దానిని బోధించిన కృష్ణ పరమాత్మని గుండెల్లో నిలుపుకొని తమ అధ్యాత్మ జీవితాన్ని భౌతిక జీవితాన్ని సమన్వయం చేసుకునే రీతిలో భగవద్గీతని అనుష్ఠానం గనక చేసినట్లయితే ఆత్మగౌరవం కలుగుతుంది, స్వేచ్ఛ దొరుకుతుంది, ప్రగతి దొరుకుతుంది, ఉన్నతి దొరుకుతుంది, సర్వోన్నతమైనటువంటి మనస్సు కలుగుతుంది, పరిశుద్ధమైనటువంటి హృదయం అనుభవంలోకి వస్తుంది, జీవితం మానవత్వం నుంచి మాధవత్వం వైపు అతి వేగంగా కానీ దృఢంగా స్పష్టంగా అడుగులు వేస్తుంది. ప్రపంచంలో ఎన్నో కొన్ని లక్షల పుస్తకాలు గ్రంథాలు ఉన్నాయి, కానీ ఒక్క భగవద్గీతకు మాత్రమే గీతా జయంతి ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహము అమృత వృష్టి వలె కురియుగాక అని మంగళాశాసనం చేస్తూ స్వస్తి.